ఎలక్ట్రికల్ పిఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక అటెండర్ చైన్ స్నాచింగ్ కేసు రిపోర్ట్ అయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో చైన్ స్నాచింగ్ అనేది యుద్ధ ప్రాతిపదికన పట్టుకోవడం అనేది ఒక ట్రెడిషన్ లాగా మారింది. అంటే అంత పర్సెప్షన్ ఫాలో అప్ ఉంటుంది. హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ రాచకొండ కానీ రూరల్ ఏరియాలో కూడా ప్రొఫెషనల్ లేకపోతే కొత్తగా చేసిన వాళ్ళైనా సరే టెక్నాలజీని వాడుకుని ఇమీడియట్గా దాన్ని పట్టుకోకపోతే వాళ్ళు రిపీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. తద్వారా చైన్ స్నాచింగ్ పట్ల పోలీస్ తెలంగాణ పోలీస్ ఏ రకమైన దృక్పథంతో ఉందనేది తెలుస్తుంది. డెఫినెట్గా అతి త్వరలో నేరస్తుని పట్టుకుని అమ్మాయికి ఆ యొక్క చైన్ వాపస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో నాందేడ్ బోర్డర్లో మనకి నిజామాబాద్ కమిషనరేట్ 120 కిలోమీటర్స్ స్ట్రెచ్లో బోర్డర్ అయి ఉంది. రానున్న జనరల్ అసెంబ్లీ కానీ జనరల్ లోక్సభలో కానీ క్యాష్ ఫ్లో లేకపోతే ఏదన్నా ఇల్లిసిట్ ట్రాన్స్పోర్ట్ లేకోకుండా మొన్న నాందేడ్ అధికారులతో మన నిజామాబాదు కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ అధికారులు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. తద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ ప్రివెన్షన్ కూడా మేము చాలా సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా బోధన్ లాస్ట్ డివిజన్లో సుమారు 950 ఐడల్స్ వన్నీ అయితే రెంజల్ అట్లాగే బోధన్ టౌన్లో కానీ 175-190 అట్లా ఐడల్స్ పెట్టారు. చాలా ముస్లిం హిందూ పాపులేషన్ మిక్స్డ్ పాపులేషన్ ఉన్నా కూడా ఎంతో మత సామరస్యంతో చాలా కాలం నుంచి ఇరు వర్గాలు పండుగలని ప్రశాంత వాతావరణంలో చాలా హార్మోనియస్గా చేసుకోవడం మనం చూసాం. సో ఈసారి కూడా ప్రశాంతంగా జరగటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని 18వ తారీఖు వినాయక చవితి 28వ తారీఖున ఆల్రెడీ నిమజ్జనం అని చెప్తున్నారు. సో